హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేషిల్ సన్స్క్రీమ్ జెల్ రివ్యూ అయితే చూస్తున్నాను. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఈ వీడియోలో సన్స్క్రీమ్స్ని ఎందుకు యూజ్ చేయాలి, సన్స్క్రీమ్స్ని యూజ్ చేసే వచ్చే బెనిఫిట్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అదేవిధంగా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సన్స్క్రీమ్ రివ్యూ చేసే ముందు మీరు అసలు సన్స్క్రీమ్ని ఎందుకు యూజ్ చేయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, మనం సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు సన్ నుంచి రిలీజ్ అయ్యే యూవీఏ, యూవీబీ వంటి రేసెస్ నుండి మనం మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేసే క్రీమ్స్ని సన్స్క్రీమ్స్ అని అంటాం. ఫ్రెండ్స్, ఇక్కడ యూవీఏ అంటే అల్ట్రావైరెట్ ఏచింగ్ అని చెప్పి అర్థం. ఫ్రెండ్స్, ఇక్కడ యూవీబీ అంటే అల్ట్రావైరెట్ బర్నింగ్ అని చెప్పి అర్థం. ఫ్రెండ్స్, యూవీ వచ్చేసరికి మన స్కిన్ ఇన్నర్ లేయర్ మీద అయితే ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఈ ఇన్నర్ లేయర్ని డర్మిస్ అని అంటాం. ఫ్రెండ్స్, యూవీఏ వల్ల మన ఫేస్ మీద నల్లటి మచ్చలు రావడం, తక్కువ ఏజ్లోనే ఫేస్ మీద ముడతలు రావడం వంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ యూవీబీ వచ్చేసరికి మన స్కిన్ అవుటర్ లేయర్ మీద అయితే ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఈ అవుటర్ లేయర్ని ఎపిడర్మిస్ అని అంటాం. యూవీబీ వల్ల మన స్కిన్ మీద ట్యానింగ్ రావడం, స్కిన్ డార్క్ కావడం వంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఇప్పటికైనా సన్స్క్రీమ్ గురించి అర్థమైందని చెప్పి అని అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్రీమ్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ క్రీమ్ పేరు వచ్చేసరికి లేషిల్ సన్స్క్రీమ్ జెల్. ఈ క్రీమ్లో ఎస్పీఎఫ్ 40 అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్పీఎఫ్ అంటే ఏంటంటే సన్ ప్రొటెక్షన్. ఫ్రెండ్స్, సన్ నుంచి మన స్కిన్ అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్పీఎఫ్లో 40, 50, 60 వరకు అయితే ఉంటాయి. ఇక్కడ ఈ క్రీమ్లో ఎస్పీఎఫ్ 40 అయితే ఉంది. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఈ క్రీమ్ వచ్చేసరికి ఆయిల్ ఫ్రీతో వస్తుంది. అదేవిధంగా డర్మటాలజీ టెస్టెడ్ ప్రొడక్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్రీమ్ ప్రైస్ వచ్చేసరికి మనం ఇక్కడైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, 790 రూపీస్ అయితే ఉంటుంది. నేను ఈ క్రీమ్ని అమెజాన్లో అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, అమెజాన్లో ఈ క్రీమ్ వచ్చేసరికి 600కి అయితే వచ్చింది. కింద లింక్ అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ క్రీమ్ వచ్చేసరికి 50 grams అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, పిఏ అని ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ పిఏ అంటే ప్రొటెక్షన్ ఫిల్టర్ అని అర్థం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చాలా సన్స్క్రీమ్స్లో అయితే మీరైతే చూడొచ్చు, ఇక్కడ పిఏ పక్కన 1+, 2+, 3, 4, 5 అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ 1 ఉంటే నార్మల్గా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుందని అర్థం. ఫ్రెండ్స్, ఇక్కడ పిఏ పక్కన 3 అయితే ఉన్నాయి, 3+ అయితే ఉంది, కాబట్టి మన స్కిన్ని హై లెవెల్లో ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి అర్థం. ఫ్రెండ్స్, టోటల్గా ఈ క్రీమ్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ క్రీమ్ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ క్రీమ్ కాటన్ ప్యాకింగ్ ఓపెన్ చేసి లోపల క్రీమ్ ఏ విధంగా చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ క్రీమ్ ట్యూబ్ అయితే చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి క్రీమ్ ట్యూబ్తో పాటు ఒక పాంప్లెట్ కూడా ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ పాంప్లెట్లో ఈ క్రీమ్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఈ క్రీమ్ని యూజ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ గురించి వీళ్ళు ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు, మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, నాకు వచ్చేసరికి క్రీమ్ ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. క్రీమ్ అనేది ఎక్కడి నుంచి లీక్ అయితే కాకుండా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రీమ్ని అప్లై చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్రీమ్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ క్రీమ్ వచ్చేసరికి టోటల్గా వైట్ కలర్లో అయితే ఉంటుంది, మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ క్రీమ్ ఫ్రెగ్రెన్స్ వచ్చేసరికి చాలా మంచిగా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, చాలా మంచిగా అయితే అనిపించాయి నాకు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్రీమ్ని మనం ఫేస్ మీద అప్లై చేసిన తర్వాత మన ఫేస్ అనేది కొంచెం బ్రైట్ అయితే కనిపిస్తుంది, మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్రీమ్ని ఏ టైంలో అప్లై చేయాలని చెప్తాను. ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, ఈ క్రీమ్ని మీరు బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫేస్ని క్లీన్గా వాష్ చేసుకుని అప్పుడు మీరు ఈ క్రీమ్ని అయితే అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సన్స్క్రీమ్ వచ్చేసరికి చాలా బాగా వర్క్ అవుతుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్ వచ్చేసరికి ఈ సన్స్క్రీమ్ని మనం ఫేస్ మీద అప్లై చేసిన తర్వాత ఫేస్ మీద ఏ విధమైన ఆయిల్ అయితే రాదు. నేను చాలా సన్స్క్రీమ్స్ని అయితే యూజ్ అయితే చేశాను. ఆ సన్స్క్రీమ్ని అప్లై చేసినప్పుడు ఫేస్ మీద అయితే ఆయిల్ అయితే వస్తుంది. ఈ సన్స్క్రీమ్ని అప్లై చేసినప్పుడు నా ఫేస్ మీద ఏ విధమైన ఆయిల్ అయితే రాలేదు. అదేవిధంగా ఈ సన్స్క్రీమ్ వచ్చేసరికి యూవీఏ, యూవీబీ వంటి రేసెస్ నుండి మన స్కిన్ని చాలా మంచిగా అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. అదేవిధంగా ఈ క్రీమ్ వచ్చేసరికి డర్మటాలజీ టెస్టెడ్ ప్రొడక్ట్. ఫ్రెండ్స్, అదేకాకుండా ఈ క్రీమ్లో ఎస్పీఎఫ్ 40 అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ క్రీమ్ ప్రైస్ వచ్చేసరికి కొంచెం హైగా అయితే ఉంది. కాకపోతే ఈ క్రీమ్ వచ్చేసరికి మన స్కిన్ని సన్ నుంచి వచ్చే యూవీఏ, యూవీబీ వంటి రేసెస్ నుండి చాలా మంచిగా అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు కనుక ఒకవేళ సన్స్క్రీమ్ని యూజ్ చేయాలనుకుంటే మాత్రం మీరు మీ స్కిన్ టైప్ని బట్టి అయితే యూజ్ అయితే చేయండి. అదేవిధంగా సీజన్ని బట్టి సన్స్క్రీమ్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సన్స్క్రీమ్ వచ్చేసరికి మనం ఏ సీజన్లో అయినా యూజ్ అయితే చేయవచ్చు. అదేవిధంగా ఈ సన్స్క్రీమ్ వచ్చేసరికి ఎక్కువ ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే సూట్ అయితే అవుతుంది, ఎందుకంటే ఇది జెల్ ఫామ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, అందువల్ల ఈ సన్స్క్రీమ్ వచ్చేసరికి ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే బాగా సూట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఫ్రెండ్స్, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.